మహిళలను ఉద్ధరిస్తానంటూ చంద్రబాబు మరోసారి ఎన్నికల పేరిట రోడ్డెక్కారు. ఆయన చేసేదేమి లేదు అని చెప్పేసి ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ గారు అంటున్నారు. మేడం చెప్పండి, ఈరోజు చంద్రబాబు ఆరోపణల గురించి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు మా ఉత్తరాంధ్రలో మహిళా సదస్సులు పెట్టి మహిళలకు అతను ఏదో ఉద్ధరించేస్తాను, జగన్ ఏం చేయలేదు ఇలాంటివంటివి మాట్లాడుతూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అతను 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు కదా, మహిళల కోసం చెప్పుకోవడానికి ఒక్క పథకాన్నైనా మీరు అమలు చేశారా? అలాగే తీసుకుంటే మహిళలకి 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేసిన ద్రోహి మీరు కాదా? అలాగే 3,000 కోట్లు మహిళల అపరాధ రుసుము కట్టేటిగా చేసిన మోసకారి మీరు కాదా? అలాగే తీసుకుంటే మహిళలకి 0% వడ్డీ రుణాన్ని అమలు చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిన మోసకారి మీరు కాదా? మహిళలకి ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన మోసకారి మీరు కాదా? గర్భిణీ స్త్రీలకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన మోసకారి మీరు కాదా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించారు కదా, మరి అమ్మఒడి పథకం ఎందుకు అమలు చేయలేదు అప్పుడు? అలాగే చేయూత పథకం ఎందుకు అమలు చేయలేదు? అలాగే ఆసరా పథకం ఎందుకు అమలు చేయలేదు? అలాగే 31 లక్షలు ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? 22 లక్షలు ప్రధానంగా ఇల్లు ఎందుకు కట్టి ఇవ్వలేదు? అప్పుడు ఏమి చేయకుండా ఇప్పుడు ఏదో చేసేస్తాను అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అలాగే చెప్తూ ఉన్నారు మెగా డిఎస్సీ తీసేస్తాను అంటూ చెప్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్ల పరిపాలనలో యువతకి కేవలం 38,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఇప్పుడు నిన్న మీటింగ్ ఈ రోజు మీటింగ్ లో చెప్తూ ఉన్నారు వచ్చే రోజుల్లో అతను అట 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళలో ఇస్తారట. అంటే ఎంత మోసం, అన్నేళ్ళలో చేయింది ఇప్పుడు చేసేస్తానంటే ప్రజలు నమ్ముతారా? జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 2,14,000 శాశ్వత ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కలిపి 6,35,000 ఉద్యోగాలు ఇవ్వడమే. ప్రధానంగా చంద్రబాబు జగన్ పై ఎలాంటి ఆరోపణలు చేశారండి? అది మహిళల కోసం చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరించేస్తాడు, జగన్ ఏమి చేయట్లేదు అంటూ, అలాగే అతను ఉద్యోగాలు ఇచ్చేస్తాడు అనేసి అంటూ ఇలాంటివంటూ మాట్లాడారు. అలాగే మద్యం గురించి కూడా మాట్లాడడం జరిగింది, మద్యం గురించి, గంజాయి గురించి. అసలు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో మద్యం ఏరులై పారింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీధికి ఒక బెల్ షాప్ ఉండే పరిస్థితి మనందరం చూసాం. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 4,500 ఉన్న మద్యం షాపుల్ని 3,000కి తగ్గించడమే కాకుండా 43,000 బెల్ షాప్స్ ని పూర్తిగా ఎత్తేయడం జగనన్న చేశారు. అలాగే 4,500 పెర్మిట్ రూమ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు రన్ చేసేవారు, వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి హయాంతో పోలిస్తే 40% మద్యం అమ్మకాలని జగనన్న తగ్గించేయడం జరిగింది. అంతగా మద్యాన్ని తగ్గించడం జరిగింది. అలాగే గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారింది. అతని హయాంలో ఉన్న మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు గారే ఆ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచే దేశమంతా గంజాయి సప్లై అవుతుంది తెలుగుదేశం పార్టీ హయాంలో అనే విషయం మీరు మర్చిపోవద్దని తెలియజేస్తూ ఉన్నాను. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ని ఏర్పాటు చేసి ఈరోజు గంజాయిని ఉక్కు పాదంతో అణిచివేస్తూ ఉన్నారు జగనన్న. సో ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పిస్తూ ఉన్నది జగనన్న. దిశా యాప్ దిశా చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టం కేంద్రంలో పెండింగ్లో ఉన్నా కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేస్తూ ఉన్న పరిస్థితి మనం మర్చిపోకూడదు. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్6 పథకాలు అంటూ ఇప్పుడు వచ్చారు. అవన్నీ కూడా మాయా ఫెస్టో అని, మేనిఫెస్టో కాదు మాయా ఫెస్టో అని ప్రజలు అంటూ ఉన్నారు. ఆ 6 పథకాల్లో కూడా 3 మా గవర్నమెంట్ ఆల్రెడీ అమలు చేస్తున్న పథకాలని కాపీ కొట్టడమే కాకుండా కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పథకాలను 2 బీజేపీ వాళ్ళు పెడతామని చెప్పిన మేనిఫెస్టోలో 11 మొత్తం 6 కూడా కాపీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మహిళల కోసం సొంతంగా ఒక పథకం కూడా ఆలోచన చేయలేని వ్యక్తి మహిళలను ఉద్ధరిస్తానంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎవరు కూడా నమ్మరు అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మహిళలందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పాలనలో చాలా సంతోషంగా ఉన్నారు, తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఉన్నారు. జగనన్న మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో ప్రయత్నించడమే కాకుండా
ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకంలో కూడా మెజారిటీ లబ్ధిదారులు మహిళలే ఉండేట్టుగా చేస్తూ ఉన్నారు. ఏకంగా చట్టం అసెంబ్లీలో చట్టం చేశారు, మహిళలకి నామినేటెడ్ పోస్టులో నామినేటెడ్ వర్క్స్లో కూడా 50% రిజర్వేషను ఇస్తాను అని చెప్పి చట్టమే చేయడం జరిగింది. అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్ అన్న. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూటమిలోని బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు పార్టీలు, అంటే మూడు కూడా ఎంతో కొంత బలమైన పార్టీలే, అధికార పార్టీ ఏ రకంగా ఎదుర్కోబోతుంది, ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎలా ఉందండి? మీకు ఒకటే అర్థం చేసుకోవాలి, జగన్ అన్న ఇంత బలంగా ఉన్నారు, ప్రజల్లో ఇంత ఆదరణ ఉంది జగన్ అన్న, కాబట్టే ఒంటరిగా వాళ్ళు ఎదుర్కోలేక వీళ్ళందరూ కూటమి కట్టారు. కూటమి ఓటమి పాలైపోవడం అర్థమయ్యి ఇలాంటి సూపర్ సిక్స్ లాంటి పథకాలు తీసుకొచ్చారు. అవి కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అని అర్థమయ్యి జగనన్న మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏమి మాట్లాడినా కూడా ప్రజలందరూ కూడా జగనన్న చేసిన మేలుని మర్చిపోరు, జగనన్ననే మళ్ళీ పట్టం కట్టడానికి, మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత చక్కటి పరిపాలన మళ్ళీ కొనసాగాలి అంటే అది జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ప్రజలు ఆత్మగౌరవంతో పెరుగుతున్న బ్రతుకుతూ ఉన్న పరిస్థితి, ఈరోజు తీసుకుంటే ఈ పథకాలు అన్నిటి కోసం ఒకప్పుడు ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ, లేదా రాజకీయ నాయకుల చుట్టూ, లేదా జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళరిగేలా వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజలు తిరిగేవారు. ఈరోజు తీసుకుంటే ప్రజల కాళ్ళ దగ్గరికే, ఇంటి ముంగటికే పథకాలన్నీ వచ్చేట్టుగా జగనన్న చేసి పెట్టారు. అలాగే తీసుకుంటే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు జగనన్న తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నకి మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం మీద కూటమి ఓటమి తజ్జమని, చంద్రబాబు సూపర్ సిక్స్ ఎందుకు పనికిరాదని చెప్పేసి ఎమ్మెల్సీ వరద కళ్యాణి చెప్తున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీధర్.